परम शांति ఈ రోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు మీరు బాప్ సమానంగా అనాలోచన స్థితి అనగా ఆలోచన రహితమైనటువంటి స్టేజ్ కి ఎంతవరకు చేరుకున్నారు ఆలోచన రహితమైన స్థితి అంటే కర్మ చేసిన తర్వాత కూడా దాని యొక్క రిజల్ట్ ని గురించి చింతించకుండా ఉండే స్థితి అనగా హల్కాగా ఉంటూ కర్మలు చేసుకుంటూ చేసినటువంటి కర్మ క ప్రతిఫలం బాపుకు సమర్పణ చేసుకుంటూ వెళ్ళటం ఇలా చేయాలి అంటే మీకు శక్తిమైన మనసు ఉండాలి ఎంతెంతగా మీరు శక్తిమైన మనసుతో బాపుకి సమర్పణ అవుతారు అప్పుడు ఎందుకు ఏమిటి అనే దాని నుండి విముక్తులు అవుతారు అలాంటి సమయంలోనే బాపు మీ వెనువెంట ఉంటూ వేలు పట్టుకొని గమ్యం వరకు చేరుస్తారు లౌకికంలో కూడా చూడండి తండ్రి తన చిన్న బిడ్డ చేత ఏదన్నా పని చేయిస్తున్నారు అనుకోండి ఆ బిడ్డవాడు తండ్రి ఆజ్ఞానుసారంగా చేస్తూ ఉంటారు దాని గురించి బిడ్డకు మాటి మాటికి అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి మరలా దాన్ని చూసి తానే ఆ పని పూర్తి చేసేస్తాడు మరి ఇక్కడ బేహద తండ్రి బేహద పిల్లలకి బేహద విశ్వ మహా పరివర్తన పిల్లలే చేయాలి పిల్లలకు ఆ శక్తి ఉంది అని మాటి మాటికి చెప్తూ మనకు ఆ పని ఇచ్చారు చేయిస్తూ ఉన్నారు మరి మనకు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను చూసి తనే ఈ పని చేసేస్తారు మన వేలు పట్టుకొని గమ్యానికి చేరుస్తారు ఎందుకంటే పిల్లల యొక్క మనసులోని ప్రతి సంకల్పం తండ్రికి తెలుసు అందుకనే బచ్చే మీరు నిశ్చయంగా ఉంటూ నిశ్చింతగా ఉండండి డ్రామాలోని ప్రతి ఒక్క సీన్ లోనూ కళ్యాణమే ఉంది ప్రతి ఒక్క సంకల్పమును బాపుకు సమర్పణ చేసే అభ్యాసం చేయండి అనగా బాపు యొక్క స్మృతి శ్రీమతానుసారంగా నడుస్తూ పురుషార్థం చేయండి ఏ చిన్న పొరపాటు జరిగినా లేక తండ్రిని మర్చిపోయినా సరే దాని గురించి కానీ ఇతరుల పొరపాటు గురించి కానీ ఆలోచనలు చేస్తూ మీ సమయాన్ని వృధా చేయవద్దు అనగా ప్రతి విషయంలోనూ కళ్యాణమే ఉంది అని భావించండి ఇలా భావిస్తూ పురుషార్థం చేయటంలో నిమగ్నం కండి సోమరితనంగా కావద్దు నేను నాది అనే దానిలో ఇరుక్కుపోవద్దు సంపన్నంగా బాపు మిమ్మల్ని తయారు చేస్తారు బాపు పైన మరియు స్వయం నిశ్చయం పెట్టుకోండి నిశ్చింతగా ఉండండి ఎందుకు ఏమిటి ఎలా అనే దానిలో ఇరుక్కుపోరాదు అప్పుడు బాపు చేసే అద్భుతాన్ని చూడండి వెయిట్ అండ్ వాచ్ అచ్చా పరమశాంతి నమస్తే.